టీటీడీ పరిపాలనా భవనం ముందు హిందూ జేఎస్టీ నేతలు నిరసనకు దిగారు. శ్రీవారి భక్తులపై టీటీడీ కఠిన ఆంక్షలు విధించిందంటూ ఆందోళన చేస్తారు. నడకదారి భక్తులపై పెట్టిన ఆంక్షలు వెంటనే ఎత్తేయాలని శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేస్తారు. ఉదయం 5 నుంచి సాయంత్రం వరకు భక్తులు నడక మార్గంలో అనుమతించాలని, అలాగే ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్లలోకి అనుమతించాలన్నారు. టీటీడీ నిబంధనల వల్ల భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. పాలనలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మం పైన, హిందూ దేవాలయాల పైన అనేక దాడులు చేస్తూ హిందూ దేవాలయాలని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసి ఒక ధార్మిక క్షేత్రాలుగా విలసిల్లేటటువంటి వెలుగుందేటటువంటి క్షేత్రాలని వ్యాపార కేంద్రాలుగా, నిరుద్యోగ భృతిని పొందేటువంటి కేంద్రాలుగా మార్చి హిందూ ధర్మాన్ని, హిందువుల పవిత్రమైన మనోభావాలని అపహరణ